ఎక్స్పోస్ చైర్మన్ మారెల వంశీ గారు డైరెక్ట్ గా గ్రౌండ్ లోకి వెళ్లి అక్కడ ఉన్న పరిస్థితిని సమీక్షించడానికి అక్కడ అక్కడ ఉన్న రిపోర్ట్ చేయడానికి స్వయంగా ఆయనే వెళ్లిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అలాగే అక్కడ నుంచి ఇంకా మిగతా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఎలా ఉంది, మనం దాదాపుగా ఉదయం నుంచి చూస్తే గనక వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లు అందించడానికి మెడిసిన్ అందించడానికి జరిగిన ఏర్పాట్ల దగ్గర నుంచి ఇప్పటికిప్పుడు ఇప్పుడు సమయం దాదాపుగా 3 గంటల 15 నిమిషాలు కావస్తుంది, అందరికీ భోజనాలు అందాయా లేదంటే అందని వాళ్ళు ఉన్నారా, ఇంకా లోతట్టు ప్రాంతాలలో ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, డ్రోన్ల సహాయం ద్వారా ఆ ఒక బకెట్స్ లాంటి ఒక బాస్కెట్స్ లాంటివి ఏర్పాటు చేసి ఫుడ్ ప్యాకెట్స్ని ఆ డ్రోన్ సహాయం ద్వారా అందని వాళ్ళకి అందించడానికి ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం, ఇంకా వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఏంటి చూడాలి. వంశీ గారు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు మేము ఇక్కడ ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు అంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో మిగతా ప్రదేశం నుంచి మా ప్రతినిధులు ఒకవైపు మురళీ గారు, ఇంకోవైపు రాజేష్ గారు, అలాగే రజాకు, అలాగే ఇంకోవైపు అనిలు, ఇంకొక వైపు సీఎంఓ దగ్గర సీఎంఓ చూస్తున్న మా సెక్రటేరియట్ కరెస్పాండెంట్ శ్రీనివాస్, ఇలా అందరూ కూడా అన్ని వైపుల నుంచి సమాయత్తంగా వంశీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో వీరంతా పనిచేస్తున్న పరిస్థితి అక్కడ ఉంది. రైట్, ఒకసారి శ్రీనివాస్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు, తను కూడా ఒక ప్లేస్లో ఉన్నారు. రైట్ శ్రీనివాస్, మీరు ఎక్కడున్నారు, ఏంటి అధికారులు ఎలా సమీక్షలు జరుపుతున్నారు, ఎక్కడికక్కడ అంటే ముందుకు వెళ్ళడానికి ఒక డ్రోన్ సాయం వరకు తీసుకున్నారు, వాట్ నెక్స్ట్? అంటే మధ్యాహ్నం కావస్తుంది, ఇంకో 2 గంటలు అయితే చీకటి కూడా పడే అవకాశాలు ఉంటాయి, మరి ఇప్పుడు ఎలాంటి యాక్షన్స్తో ముందుకు వెళ్ళబోతోంది ప్రభుత్వం అండ్ అధికారులు? మొత్తం మనం కలెక్టరేట్ దగ్గర ఉన్నాం, ఇప్పుడు విజయవాడలో కలెక్టర్ కార్యాలయం దగ్గర ముఖ్యమంత్రి ఉన్నారు, ఇక్కడే ఆయన 2 రోజుల నుంచి బస చేసిన పరిస్థితి ఉంది. మొత్తం ఆయన ఇక్కడ నుంచే మొత్తం వరద ప్రభావిత ప్రాంతాలను మానిటర్ చేసే పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు ఫుడ్కి సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా వరద ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు 2.5 లక్షల మంది ఉన్నారు, వాళ్ళకి నిన్నటి నుంచి కూడా వాళ్ళకి ఫుడ్ ఏ విధంగా తీసుకురావాలి, ఏం చేయాలన్నటువంటి దాని మీద ప్రధానంగా చెప్తున్నా. అయితే ప్రస్తుతం మనం ఈ ఫుడ్ సరఫరాకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి, ఎందుకంటే ఆ వరద ముంపు ప్రాంతాల్లో సుమారు 10 అడుగులుగా పైగా వాటర్ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం డ్రోన్ల ద్వారా వాటిని ఏ విధంగా ఫుడ్ సరఫరా చేయాలనేటువంటి దాని మీద ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దానిలో భాగంగానే ఇందాక ముఖ్యమంత్రి కూడా అసలు డ్రోన్ల ద్వారా ఏ విధంగా ఫుడ్ సరఫరా చేయొచ్చు అనేటువంటి దాని మీద కూడా ఆయన డ్రోన్లు పరిశీలించిన పరిస్థితి కనపడుతుంది. అసలు మొత్తం మీద ఈ డ్రోన్ల ద్వారా ఏ విధంగా ఫుడ్ సరఫరా చేయొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అంటే తెలుసుకున్నాం సార్, ఏంటి పరిస్థితి, అసలు డ్రోన్ల ద్వారా ఎలా ఫుడ్ సరఫరా చేయవచ్చు? ఇప్పుడు మనకి వ్యవసాయంలో ఉపయోగించేటువంటి పురుగు మందులు వీటి పిచికారీసే డ్రోన్ల ద్వారా కూడా మనం 7 నుంచి 8 కిలోలు సుమారుగా ఫుడ్ కానీ వాటర్ కానీ మెడిసిన్స్ కానీ మనం సుదూర ప్రాంతాలు ఏదైతే లంకలు ఉన్నాయో అక్కడ కూడా మనం డెలివరీ చేయటానికి ఇది అవకాశం ఉంది. ఈ బోట్ల ద్వారా డెలివరీ చేయలేకపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్లేసెస్కి కూడా ఈ డ్రోన్లు ఉపయోగించుకుని సుమారు 6 నుంచి 8 కిలోలు ఫుడ్ కానీ నీరు కానీ మెడిసిన్స్ కానీ మనం వాళ్ళకి డెలివరీ చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దీన్ని సుమారు ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విద్యాలయం ఆధ్వర్యంలో డ్రోన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సుమారు 10 డ్రోన్లు ప్రస్తుతానికి మనం వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా విజయవాడ శివారు ప్రాంతాల్లో సుదీర్ఘంగా రోడ్లు తెగిపోయి బోట్లు వెళ్ళనటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రాంతాలకి ఈ డ్రోన్ల ద్వారా ఈ ఫుడ్ని డెలివరీ చేసేటువంటి కార్యక్రమం ఇప్పుడు మొదలు అవుతుంది. దీన్ని ముఖ్యమంత్రి గారు కూడా వీక్షించడం జరిగింది. దీన్ని ఒక చీకటి పడకుండా చేసినట్లయితే బాగా సేఫ్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ డ్రోన్ల ద్వారా ఫుడ్ డెలివరీ చేసే ఇప్పుడు పరిస్థితిలో ఇప్పుడు ఉన్నాం. సార్, ఎంత దూరం వరకు డ్రోన్ సుమారుగా 700 నుంచి 800 మీటర్లు వరకు కూడా వెళ్ళగలదు, పైకి కూడా 700 నుంచి 800 మీటర్లు ఎత్తుగా కూడా వెళ్ళి దీన్ని అక్కడ ఫుడ్ని ఆ బాస్కెట్లో ఏదైతే ఉన్నామో ఆ బాస్కెట్ ద్వారా ఫుడ్ని అక్కడ ఎవరైతే ఉన్నారో అవసరం ఉన్నారో వాళ్ళకి డెలివరీ చేయడానికి ఆస్కారం ఉంది. మొత్తం మరి ఎన్ని ఇంకా ఎన్ని తీసుకురాబోతున్నారు? ఇప్పుడు మొత్తం ఈరోజు 10 డ్రోన్లు సాయంత్రం 5 గంటలు 10 డ్రోన్ల ద్వారా ఈ ఫుడ్ని అందించేటువంటి కార్యాచరణ ఇప్పుడు జరిగి ఉందండి. మిగతా చోట్లకి అంటే ఇంకా ఎన్ని చేయబోతున్నారు? 1-2 రోజులు వరద ప్రభావం అయితే ఈ డ్రోన్లు కంటిన్యూస్గా ఎవరికైతే ఫుడ్ అందలేదో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా కంటిన్యూస్గా 2 నుంచి 3 రోజులు అవసరం మేరకు ఈ డ్రోన్ కూడా ద్వారా రేపు ఉదయాన్నించే కూడా ఈ డ్రోన్ ద్వారా అక్కడ అందించేటువంటి కార్యాచరణ ప్రస్తుతం అక్కడ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మనం చేస్తున్నాం. మొత్తం ఎన్ని డ్రోన్లు అంటే ఇంకా మిగతా 2 డ్రోన్లు ఏమైనా తెప్పిస్తున్నారు? ఇంకా యాడ్ అవుతాయండి, రేపు 10-15 డ్రోన్లు కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఇది బ్యాటరీ ఆపరేటెడ్ డ్రోన్తో పాటు పెట్రోల్తో కూడా ఆపరేట్ చేసే డ్రోన్ కూడా రేపు పెద్ద ఎత్తున వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే 10 డ్రోన్ల ద్వారా అందించేటువంటి కార్యాచరణ ఉంది, రేపటికి మరిన్ని డ్రోన్లు తీసుకొచ్చి దాని ద్వారా కూడా ఫుడ్ అందించేటువంటి అవకాశం మెరుగ్గా ఉంది. సార్, ఇది మొత్తం మీద రాష్ట్రంలో ఎక్కడైనా ఏదైనా విపత్తు సంభవించినప్పుడు దీన్ని మనం వినియోగించుకోవచ్చు. అయితే ప్రస్తుతం వరకు మనం కూడా ఏం చేస్తున్నామంటే ఏదో అగ్రికల్చర్కి సంబంధించినటువంటి డ్రోన్ వాటిని మాత్రమే వాటిని వాడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి వాటిని ఉన్నట్లు ఆ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు
పూర్తిగా ఏవైతే ఆహార సరఫరా కానీ లేకపోతే వాటర్ బాటిల్ కానీ లేకపోతే మెడిసిన్స్ కానీ వాటిని ఏ విధంగా అయితే సరఫరా చేయొచ్చు అనేటువంటి దాని మీద ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ముఖ్యమంత్రి కూడా డ్రోన్కి సంబంధించినటువంటి దాన్ని ఏ విధంగా ఇవి ఎట్లా పనిచేయబోతున్నాయి, ఎట్లా చేయొచ్చు, ఎలా డోర్లు డెలివరీ చేయొచ్చు అనేటువంటి దాని మీద కూడా ముఖ్యమంత్రి కూడా పరిశీలించిన పరిస్థితి ఉంది. ఓవరాల్గా ముఖ్యమంత్రి ఎక్కడుండి ప్రత్యేకంగా అధికారులందరూ కూడా మంత్రులు ఎక్కడుండి పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అప్పటికప్పుడు ఇక్కడ నుంచి ఏ రకమైనటువంటి ఇప్పటికే దాదాపు 2 లక్షలకు పైగా మందికి ఫుడ్ అందిన పరిస్థితి ఉంది. దాదాపు 2.5 లక్షల మందికి కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫుడ్ సరఫరా కావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. విజయవాడకు సంబంధించినటువంటి దాదాపు అన్ని హోటల్స్ నుండి కనకదుర్గ గుడిలో ఉన్నటువంటి వంటశాల నుంచి కూడా దాదాపు ఫుడ్ అంతా కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఈ 2 లక్షల మందికి ఒకే చాటు ఇండి ఫుడ్ సరఫరా చేయడం అంత సాధ్యమయ్యే పని కాదు. కృష్ణా, గుంటూరు, ఏలూరు సంబంధించి గన్నవరం ఇట్లా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి టౌన్లు ఏవైతే ఉన్నాయో అక్కడెక్కడ వర్ష ప్రభావితం ఇబ్బందులు లేనున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడ నుంచి కూడా ఫుడ్ తెప్పించేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే నిల్వ ఉండేటువంటి బిస్కెట్లు కానీ చాక్లెట్ మిగతా ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఫుడ్ పరికరాలకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెప్పించే పరిస్థితి చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం కల్లా దాదాపు అంతా పూర్తి చేయాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతం 3:30 టైం అవుతుంది. సుమారు చీకటబడే లోపు మాత్రమే ఇది చేసేటువంటి అవకాశం ఉంది. దందుకుతో పాటు ఏంటంటే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమైన పరిస్థితి ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ టీములతో పాటు ఏవైతే మేము మిలిటరీ హెలికాప్టర్స్ కూడా తెప్పించడం జరిగింది. వాటి ద్వారా కూడా సరఫరా చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 10 నుంచి 12 ఫీట్లకు పైగా నీరు పూర్తి స్థాయిలో అలా నీటి మట్టం ఉంది. కాబట్టి ఒక ఫ్లోర్ మొత్తం పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి దాదాపు ఉన్న ప్రతి ఇంటి దగ్గరికి ఇవి ఏవైతే ఉన్నాయో బోట్స్ ద్వారా వెళ్ళడం చాలా ఇబ్బందికర అవుతుంది. ఎందుకంటే చాలా చోట్ల చిన్న చిన్న గల్లీలు బస్తీలు ఉండడంతో ప్రధానమైన రహదారుల్లో కూడా రెండోది వాటర్ ఎదురుగా వస్తున్నప్పుడు ఆ వేగానికి బోట్లు వెళ్ళడం కూడా చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఎన్డీఆర్ఎఫ్ టీములు చెబుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఫ్లోటింగ్ తగ్గుతున్న కొద్దిగా సరఫరా చేయడం ఈజీ అవుతుంది. రెండోది ఏంటంటే వరద ప్రభావం ముందుకు ఎదురుగా వీధికుండా ఎదురు నుంచి బండి వేకలిసిపోవాల్సిన పరిస్థితి ఉంది, బోట్లు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రకమైనటువంటి ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో ఉన్నాయి. రెండోది ఏంటంటే ఎప్పటికప్పుడు సమాచారం వివిధ విభాగాల ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి సమాచారాన్ని మిగతా వాళ్ళకి కానీ టీవీలకు కానీ మీడియాకు కానీ ఇలా చెబుతున్న పరిస్థితి ఉంది. దాని ద్వారా ఇక్కడ కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి అధికారులు కానీ మంత్రులు కానీ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎవరికి ఏ సమాచారం వచ్చినా ప్రభుత్వం నేరుగా ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సంబంధిత అధికారికి వెళ్ళి అక్కడ అధికారులు కూడా పూర్తిగా రియాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి ఇక్కడ నుండి పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తున్న పరిస్థితి ఉంది. అధికారులు మంత్రులకు సంబంధించిన కూడా దాదాపు ఒక్కొక్క 2 డివిజన్లకు ఒక మంత్రి చొప్పున కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు చేశారు. ఆ పూర్తి స్థాయిలో ఆ 2 డివిజన్లకు సంబంధించినటువంటి దాంట్లో ఎవరైతే మంత్రి బాధ్యత ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారం మేరకు దాదాపు 15 మందికి సరిపోయారని చెప్పేసి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన పరిస్థితి ఉంది. కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికే 8 మంది చనిపోయారని, గుంటూరు జిల్లాకు సంబంధించిన దాంట్లో 5 చనిపోయారని, ప్రకాశం జిల్లాకు సంబంధించి 3 చనిపోయారని ఇప్పటివరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇక పశు నష్టం కానీ ఇతరత్ర వస్తువులు కానీ ఆస్తి నష్టంకి సంబంధించినటువంటి దాంట్లో కానీ లేకపోతే సిటీ కాబట్టి దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి విజయవాడ పరిసర ప్రాంతాలు ముంపు అక్కడ ఓల్డ్ సిటీలో ఉండటం అదంతా చాలా బిగ్ బిజినెస్ ఏరియా కావడం అంతా కూడా అక్కడ ముంపు ఉన్నటువంటి ప్రాంతంలో భారీగా అక్కడ ఉన్నటువంటి వస్తువులు అవన్నీ సామాగ్రి కూడా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం మనుషులకి రిస్టోర్ చేయడంతో పాటు సాధ్యమైనంత వరకు ఫుడ్ అందించడం వారికి ఏక ఇబ్బందులు లేకుండా ఉండటం ప్రభుత్వం చాలా మైండ్యూట్ లెవెల్గా ఆలోచిస్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చివరికి చీకట పడితే కరెంట్ లేదు పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇప్పుడంతా సిటీ టౌన్స్ కాబట్టి ఎవరు కూడా ఇప్పుడు పాత లాంతర్లు ఉండే పరిస్థితి లేవు. కాబట్టి అందరికి కూడా కంపల్సరిగా ఒక్కొక్కరికి కొవ్వొత్తులు కూడా సరఫరా చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. ఇప్పటికే సిటీలో ఉన్నటువంటి అన్ని చోట్ల నుంచి ఇతర ప్రాంతాల నుంచి లారీల ద్వారా కొవ్వొత్తులు కానీ ఇతరత్ర సరఫరా సంబంధించినటువంటి వస్తువులు కానీ అవన్నీ కూడా తెప్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దానిలో భాగంగా వచ్చినాయి అన్ని కూడా ఎప్పటికప్పుడు విజయవాడకు సంబంధించినటువంటి దాంట్లో ప్రస్తుతం కలెక్టరేట్కి అన్ని వస్తువులు అన్నికి సంబంధించినటువంటి వస్తువులు బిస్కెట్ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు అవన్నీ ఇక్కడికి వస్తున్నాయి. ఇక్కడ నుంచి పెద్ద లారీలో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నుంచి చిన్న చిన్న మినీ వ్యాన్ల ద్వారా డీసీఎంల ద్వారా చిన్న లారీల ద్వారా పూర్తిగా అక్కడ నుంచి సరఫరా సిటీ ప్రాంతంలో ఎక్కడెక్కడైతే ముంపు ప్రాంతాలు గురి అయినటువంటి ముంపు ప్రాంతం దేనికి దగ్గర ప్రాంతానికి ఈ వాహనాలు తీసుకెళ్లి అక్కడ నుంచి పూర్తిగా సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దానిలో భాగంగానే అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా పూర్తిగా వెళ్తుంది. రెండోది ముఖ్యమంత్రి నేరుగా అసలు నిజంగా అధికారులకు సరిగ్గా పనిచేస్తారు
ఏదనేటువంటి దాన్ని కూడా ముఖ్యమంత్రి నేరుగా వెళ్లి పరిశీలన చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేరుగా అధికారులందరూ కూడా అక్కడ అలర్ట్ అవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే నగరంలో 3-4 ప్రాంతాలకు ముఖ్యమంత్రి వెళ్లిన పరిస్థితి ఉంది. అన్ని చోట్లకి ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ప్రకాశం సంబంధించినటువంటి దిగువ ప్రాంతం కావచ్చు, అలానే ఏదైతే బుడమేరుకు సంబంధించినటువంటి ముంపు ప్రాంతాలు కావచ్చు, ఇవన్నీ కూడా సితారా సెంటర్ కానీ ఇవన్నీ కానీ ఆ ఇటుపక్క కృష్ణలంక సంబంధించినటువంటి దాంట్లో కూడా ముఖ్యమంత్రి నేరుగా వెళ్లి ఇవన్నీ కూడా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి అందుతున్నాయా, మాకు పంపించినటువంటి సామాగ్రి ఏమైతే అందుతున్నాయా, ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, వాటర్ ప్రాబ్లం ఎలా ఉంది, మిగతా అత్ర అన్నింటిలో కూడా ముఖ్యమంత్రి నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు. ఎక్కడికక్కడికే అధికారులు ఎవరు కూడా అలసత్వం వహించొద్దు అని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా చాలా సీరియస్గా చెప్పిన పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే అధికారులు కూడా ఈ రకంగా పూర్తి స్థాయిలో అన్ని రకాల అవకాశాలను ఉపయోగించుకొని వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి యంత్రాంగాన్ని ఉపయోగించి పూర్తి స్థాయిలో ప్రజలకు ఏ ఇబ్బంది రాకోకుండా ముంపు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆహారం, ఇతర వస్తువులు, మందులు ఇవన్నీ కూడా సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని చెప్పాలి లక్ష్మి. రైట్ రైట్, ఎగ్జాక్ట్లీ శ్రీనివాస్ గారు మీరు చెప్పినట్టు అన్ని ప్రాంతాల్లో ఎక్కడికక్కడ అధికారులు తలమునకలై ఉన్నారు, 100% రైట్. అలాగే డ్రోన్ ఎన్జీ రంగ వ్యవసాయ విద్యాలయం ద్వారా ఆ డ్రోన్ల సహాయంతో ముందుకు వెళ్ళడం అంటే ఇప్పటికిప్పుడే ఒక ఆలోచన చేసి అధికారులు ఏదైతే